కాళేశ్వరం నీటితో నర్సాపూర్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూముల్ని సస్యశ్యామలం చేస్తానన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి. కొల్చాన మండలం కొంగొడు గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం జలల్పూర్ పల్లె ప్రకృతి వనాన్ని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, ఎంపీటీఓ ప్రవీణ్, ఏపీఓ మహిపాల్, సర్పంచ్లో సత్యనారాయణ గౌడ్, సువర్ణ రమేష్, లచ్చయ్య, మన్య శ్రీనివాస్, మోదీ పాండు తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమానికి మరి కొల్చారం మండల వివిధ గ్రామాలు కొంగోడు, ఉంపాన్పల్లి, పోతిరెడ్డిపల్లి, ఇంకా తాండా, వసరం తాండా ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. ఎంత ఆనందం అనిపిస్తుందంటే చిన్న గ్రామం పోతిరెడ్డిపల్లె మనం ప్రకృతి వనాలు చెమన్లు అంటాం. చెమన్లు చూడాలంటే ఓన్లీ హైదరాబాద్లో చూడగలుగుతుంది. ఇప్పుడు ఊళ్ళల్లో అవుతున్నాయి, లంబడ తాండాలల్లో అవుతున్నాయి. ఇదంతా కేసీఆర్ గారు మనకు పల్లె ప్రగతి చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని సర్పంచులు, అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, చీఫ్ సెక్రటరీ కాడికి వెళ్ళి పల్లె ప్రగతిలో భాగంగా తిరగడం జరుగుతున్నది. నా గ్రామానికి నేను చేసుకున్నాలనే తపన ప్రజలలో వచ్చింది. చాలా వరకు కూడా శుభ్రంగా ఇలా గ్రామాలను కాపాడుకున్నాం. కరెంట్ ఎంత అవసరం ఉన్నది, ఇంకేమైనా పోల్లు కావాలన్నా, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయనేది పల్లె ప్రగతిలో తెలుస్తున్నాయి కనుక అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేపిస్తానేది కూడా నేను అందరికీ మనజేస్తున్నా. ఇప్పుడు ఓన్లీ కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి మరి సస్యశ్యామలంగా చేద్దామన్న వరకు కరెంట్ వచ్చింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టిలో సంపూర్ణంగా నర్సాపూర్ తాలూకాకు నీళ్ళు ఇవ్వాలని ఉన్నది. తప్పకుండా తెచ్చి నర్సాపూర్ తాలూకా చెల్లుకుంటలు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ సంఖ్యలో నింపి పెడతామనేది కూడా నేను గట్టిగా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను.